ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. మరొకసారి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని తీసుకోవలసినగా కోరుచు ఉన్నాను. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని తీసుకోవలసినగా కోరుచు ఉన్నా. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక నుంచి 5 భాగాలు 5 పాఠాలు వస్తూ ఉన్నాయి. ఇది 4వ పాఠము. అంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి 4 పాఠాలు వస్తాయి. పరిచయం ఒక పాఠం కాబట్టి ఇంకొక పాఠం, మొత్తం 5 పాఠాల్లో మనం ఈ పత్రికని నేర్చుకోవచ్చు. ఈరోజు మనము 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఇది 4వ పాఠము లేకపోతే 4వ భాగము ఈ పత్రిక సంబంధించి. మొట్టమొదటిగా అపొస్తలుల పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయానికి పేరు పెట్టుకోండి. 3వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే అంత్య దినములు అనే పేరు పెట్టుకోండి. ఎందుకంటే అంత్య దినముల్లో ఏమేమి జరుగుతూ ఉంటాయి, ఎలాగుండాలి తిమోతి అనే విషయాలు తెలియచేశాడు కాబట్టి ఈ అధ్యాయానికి అంత్య దినములు అనే పేరు పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం. ఆ తర్వాత మనం ఈ అధ్యాయాన్ని 2 భాగాలు చేద్దాం. మనం గుర్తుంచుకోవటానికి, సులువుగా అర్థం చేసుకోవటానికి 2 భాగాలు చేద్దాం. 3వ అధ్యాయం 1వచనం నుంచి 9వ వచనం వరకు మొదటి భాగము. 3వ అధ్యాయం 1వచనం నుంచి 9వ వచనం వరకు మొదటి భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే అపాయకరమైన కాలములు మరియు అపాయకరమైన మనుషులు అనే పేరు పెట్టుకోండి. అపాయకరమైన కాలములు మరియు అపాయకరమైన మనుషులు, అపాయకరమైన కాలములు మరియు మనుషులు అనే పేరు పెట్టుకోండి. లేకపోతే భయంకరమైనటువంటి కాలాలు, భయంకరమైన మనుషులు అని కూడా పెట్టుకోవచ్చు. ఈ మొదటి భాగంలో పౌలు అంత్య దినముల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎటువంటి మనుషులు ఉంటారు, ఎటువంటి వారి మధ్య విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, మన చుట్టూ ఎటువంటి మనుషులు ఉంటారు అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు తిమోతికి. ఒక 16 పాపాలు చేసే మనుషుల్ని ఇక్కడ చెప్పాడు. 16 రకరకాల పాపాలు చేసే మనుషుల గురించి చెప్పారు. ఇటువంటి వారి మధ్య మనం ఉంటాం, అంత్య దినాల్లో ఇటువంటి పాపాలు చేసేవాళ్ళు ఉంటారని కూడా పౌలు తెలియజేస్తున్నాడు యవనస్థుని తిమోతికి. ఆ తర్వాత 2వ భాగము 3వ అధ్యాయం 17వచనం నుంచి 3వ అధ్యాయం 17వచనం వరకు 2వ భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే దైవజనుడు మరియు దేవుని వాక్యము. ఎలాగ జీవించాలి ఇటువంటి వారి మధ్య అంత్య దినముల్లో, అంతేకాదు దేవుని వాక్యం ఎంత గొప్పది, ఏం చేయగలదు ఇటువంటి చీకటి లోకంలో, పాపలోకంలో, చీకటి ఎక్కువగా ఆవరించిన లోకంలో దేవుని వాక్యం ఏం చేయగలదు, దైవజనుడు ఎలా ఉండాలి అనే విషయాలు పౌలు తిమోతికి పత్రికలో తెలియజేస్తారు. ఆ విషయాలు కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ 3వ అధ్యాయం అయిన తర్వాత మనం కంఠస్థ వచనాలను కూడా నోట్ చేసుకుందాం. సహోదరులారా, దయచేసి 3వ నాతో పాటు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఇది ప్రత్యేకంగా సువార్తికులకు రాయబడినటువంటి పత్రిక. ఇది సువార్తికులకు రాసిన పత్రిక. ఎఫెసీ సంఘంలో తిమోతి సువార్తికునిగా పనిచేస్తూ ఉన్నాడు. సువార్తికుడు ఎలా పనిచేయాలి, ఏం బోధించాలి, ఎలాగుండాలి సంఘంతో, బయట వారితో ఎలాగుండాలి, పాపంతో ఎలాగుండాలి, సాతానుతో ఎలాగుండాలి, పాపులతో ఎలాగుండాలి అని పౌలు సువార్తికునికి తెలియజేస్తూ ఉంటాడు అనేక విషయాలు. ఈ 3వ అధ్యాయంలో అంత్యదినములు అనే పేరు పెట్టుకున్నది. ఈ 3వ అధ్యాయానికి మొదటి భాగాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 1వచనం 9. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము.
సహోదరులారా, ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒక ప్రమాద సూచిక ఎగరవేస్తూ ఉన్నాడు. ఏంటంటే అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. అపాయకరమైన కాలములు, ప్రమాదకరమైన కాలములు, కష్టకాలములు, శ్రమతో కూడిన కాలములు, ఇబ్బందికరమైన కాలములు వస్తాయి అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు? అంత్య దినములలో. అంత్య దినములు అనేటువంటి పదం క్రొత్త నిబంధనలో పదే పదే కనపడుతూ ఉంటుంది. ఏంటి అంత్య దినములు అని కనుక మీరు అడిగినట్లయితే, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు మొదటిసారి ప్రత్యక్షమైన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు ఉన్న దినాల్ని అంత్య దినాలు అనుకోవచ్చు మనము. దానికి ఆధారం ఏంటంటే పేతురు రాసిన రెండవ పత్రిక 1:5 క్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవటం కడవరి గడియ అని చెప్పాడు. అంతేకాదు 2 పేతురు 1:5 క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు యొక్క పేతురు రాసిన రెండవ పత్రిక 1:5 ఆ తర్వాత పేతురు రాసిన 2:21 చూసినట్లయితే క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన గురించి, క్రీస్తు మరలా రెండవసారి ప్రత్యక్షమైనంత కాలం అంతా కూడా కడవరి కాలంగా అక్కడ పేతురు మాట్లాడాడు. 2 పేతురు 1:5 క్రీస్తు రెండవసారి కడవరి కాలంలో ప్రత్యక్షం అవుతాడు అని చెప్పాడు. 2 పేతురు 1:21 క్రీస్తు కడవరి కాలం ముందు ప్రత్యక్షం అయ్యాడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క మొదటి రాకడ, క్రీస్తు యొక్క రెండవ రాకడకు మధ్యలో ఉన్న సమయము అంత్య దినములు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు హెబ్రీ రాసిన పత్రిక 1 అపోస్తలుల పౌలు హెబ్రీ రాసిన పత్రిక 1:2 ఈ దినముల అంతమందు అన్నాడు. అంటే అంత్య దినములు అంటే దినములకు అంతము. ఎప్పుడైతే క్రీస్తు రెండవసారి ప్రత్యక్షం అవుతాడో అంతటితో ఈ విశ్వం నాశనం చేయబడుతుంది, తీసివేయబడుతుంది, దినాలు అంతం అవుతూ ఉంటాయి అని మనం చూస్తున్నాం. అంతేకాదు పేతురు మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు అపోస్తల కార్యములు 2 అపోస్తల కార్యములు 2:16-17 కూడా క్రీస్తు నందల రక్షణ అందుబాటులో ఉన్నటువంటి దినాలు అంత్య దినములుగా అక్కడ పేతురు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఓవరాల్గా చూసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే అంత్య దినములు అంటే క్రీస్తు ప్రభు మొదటి ప్రత్యక్షత నుంచి రెండవ ప్రత్యక్షత వరకు ఉన్న కాలము, అంత్య దినములు అంటే కొత్త నిబంధన కాలము, అంత్య దినములు అంటే క్రీస్తు ప్రభు రాకడకు ముందున్న దినాలు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నాం కదా, ఒక విధంగా అంత్య దినాల్లో ఉన్నట్టు క్రీస్తు ప్రభు రాకడకు ముందున్నటువంటి దినాలు. అంతేకాదు మనం ఉన్న దినాలు అంత్య దినాలు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవుతారు రెండవసారి, అది అంత్య దినము. అంత్య దినములు, అంత్య దినము, ద లాస్ట్ డే, చివరి దినము. అప్పుడు మరి తీర్పు జరగటం, ఈ విశ్వాన్ని నాశనం చేయటం, నరకము, పరలోకము, నిత్యజీవం అనేటువంటివి ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అంత్య దినములు అంటే ఒక విధంగా క్రైస్తవ కాలం అంత్య దినములు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అంత్య దినముల్లో ఉన్నాము, దినములకు అంతంలో ఉన్నాము, రక్షణ అందుబాటులో ఉన్న దినాల్లో ఉన్నాము, క్రీస్తు రాకడకు ఎదురు చూస్తున్నట్టు దినాల్లో మనం ఉన్నాము, దినాలకు అంతంలో ఉన్నాం మనము అని మనం చెప్పుకోవచ్చు. అంత్య దినమున క్రీస్తు ప్రత్యక్షం అవుతారు రెండవసారి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకున్నాము. క్రీస్తు రాకడకు ముందున్నటువంటి దినాలు అంత్య దినములు, కొత్త నిబంధన దినములు. ఈ దినములలో అపాయకరమైన కాలములు ఉంటాయని పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు తిమోతి కూడా అంత్య దినముల్లో ఉన్నాడు. ఎందుకంటే వీటికి విముఖుడువై ఉండుము అని కూడా చెప్పు, కొన్ని పాపాలు చెప్పి వాటికి విముఖుడుగా ఉండుము. అంటే అర్థం ఏంటంటే తిమోతి ఉన్న టయాలు కూడా అంత్య దినములుగా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అపాయకరమైన కాలములు అంటే ప్రమాదకరమైనటువంటివి, భయంకరమైనటువంటివి. అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకున్నాము. అపాయకరమైనటువంటి దినాలు, ప్రమాదకరమైనటువంటి దినాలు, దుష్టకాలం ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అంటే కాలములు ఏమైనా చెడ్డయ్యానా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇవి చెడ్డయ్యానా? నెలలు చెడ్డయ్యానా? కాదు సహోదరులారా. అపాయకరమైన కాలములు అంటే అర్థం ఏంటంటే మనుషులు భక్తిహీనులుగా ప్రవర్తిస్తారు, మనుషులు భయంకరులుగా ప్రవర్తిస్తారు, పాపులుగా ప్రవర్తించేటువంటి దినములు అని అర్థం అనమాట. అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు, అది కూడా చూసారా,
చెడు ఎక్కడి నుంచి వస్తుంది? దినాల్లో చెడుందా? శనివారం అంటే చెడా? కాదు. అమావాస్య రోజు చెడా? కాదు. చెడు అనేటువంటిది ప్రకృతిలో లేదు, కానీ చెడు అనేటువంటిది మనిషి యొక్క హృదయంలో నుంచి బయటకు వస్తుంది. గుర్తుంచుకోండి, చెడు బయట నుంచి లోపలికి రాకపోదు, కానీ లోపల నుంచి బయటకు వస్తుంది. హృదయంలో నుంచి ప్రత్యేక మనిషి యొక్క హృదయంలో నుంచి చెడు వస్తుంది బయటికి కదా. హృదయంలో నుండే అన్ని బయలుదేరుతాయి అని ప్రభు అని క్రీస్ చెప్పాడు కదా. అట్లా ఏలయనగా మనుషులు స్వార్థపురులు. అది అపాయకరమైన కాలాలు ఏంటంటే మనుషులు చెడుగా ప్రవర్తిస్తారు అని చెప్తున్నాడు అనమాట. మనుషులు స్వార్థప్రియులు. సహోదరులరా, ఇక్కడ అపోస్తలైన పౌలు మొత్తం 19 పాపాలని పాపాలు లిస్ట్ ఇచ్చాడండి. 19 రకాల పాపాలు చేసే మనుషులు ఉంటారు. ఇటువంటి ఘోరమైన భయంకరమైన పాపాలు చేసే మనుషుల మధ్య మనం ఉండాల్సి వస్తుంది. అటువంటి వారి మధ్య లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలి. అటువంటి వారి మధ్య వాక్యాన్ని గట్టిగా పట్టుకొని లోకానికి జ్యోతులుగా ఉండాలి. అటువంటి వారి మధ్య నువ్వు సువార్త సేవ చేయాలి అని ముందుగానే పౌల్ని సంసిద్ధుణ్ణి చేస్తూ ఉన్నాడు, సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆత్మస్వ యుద్ధానికి పౌలు గారు తిమోతిని యవనస్తుని. ఏలయనగా మనుషులు ఎలాగుంటారో చూద్దాం. చూడండి ఆ 19 పాపాలు ఏంటో చూద్దాం. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. నెంబర్ 1, స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే అర్థం ఏంటంటే తమను తాము ప్రేమించుకునేవారు అని అర్థం అనమాట. స్వార్థం, తమను తాము ప్రేమించుకునేవారు. నాకే కావాలి, నాకే రావాలి, ఎవరికి ఏమైనా నాకు అనవసరం, నాకు మటుకు మేలు కలగాలి, ఇతరులకు కీడు కలిగినా పర్లేదు, నాకు మటుకు మేలు కలగాలి, నాకే లాభం కావాలి, అంతా నాకే రావాలి, నేనే, అంతా నాకే అని తన్ను ప్రేమించుకోవటం, ఇది స్వార్థప్రియం అని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరి, ఇది క్రీస్తుని ఎరక్కముందు మన జీవితము. ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క సువార్తను వినివేశించి పాపులు అనుగ్రహించి మారు మనసు పొంది క్రీస్తుని ప్రభుగా ఒప్పుకొని బాప్తిస్మ క్రొత్తగా జన్మిస్తామో, అప్పటి నుంచి మనం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని క్రీస్తువుని వెంబడించడమే క్రొత్త జీవితము. చూసారా, నా అనేది తీసేసుకొని బాప్తిస్మ తర్వాత ప్రభు కొరకు జీవించటము అనేటువంటిది క్రొత్త జీవితము. క్రీస్తు కొరకు జీవించటమే క్రొత్త జీవితము. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడని గల 2:20 అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా. ఆ విధంగా స్వార్థప్రియులు. రెండవది ఇంకొక పాపం ఏంటి? ధనాపేక్షులు. ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, ధనాన్ని ఎక్కువగా ఆశించేవారు ధనాపేక్షులు అని చెప్తున్నాడు. అంటే ఎవరు వీళ్ళు? వాళ్ళకి అన్నిటికంటే ధనం అంటే ముఖ్యము. చూసారా సహోదరులారా, వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తారు, వారి అన్నిటికంటే ఎక్కువగా ధనాన్ని నమ్ముతారు. నాకు డబ్బుంది ఏం పర్లేదు అనేటువంటి ధీమా. అన్నిటికంటే ఎక్కువ డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు. దేవుని కంటే కూడా ఆదివారం ఎక్కువ డబ్బు ఇస్తానంటే, ఎక్కువ జీతం ఇస్తానంటే, ఎక్కువ కూలిస్తానంటే వెళ్ళిపోతారు. దేవునిని, ఆయన యొక్క సంఘాన్ని, ఆయన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టేసి వీళ్ళు ఎవరు? వీళ్ళు ధనాపేక్షులు. ధనం కోసం ఏదైనా చేస్తారు అనేటువంటిది మనం చూస్తాం. ధనాపేక్షలు, ఇది విగ్రహారాధన. ధనాపేక్ష విగ్రహారాధన అన్నది. అంటే వాళ్ళకి ధనాపేక్ష ఉన్న వాళ్ళకి విగ్రహం ఏంటి? ధనము అని మనం చూస్తాం. ధనాపేక్ష విగ్రహారాధనగా చెప్పబడింది. ఆ తర్వాత ఇంకొక పాపం ఏంటంట? 3వ పాపం. ఇటువంటి వారి మధ్య మనం ఉంటాం తిమోతి అని చెప్తున్నాడు. బింకములాడువారు. 3వ పాపం ఏంటి? బింకములాడువారు. బింకములాడువారు అంటే అర్థం ఏంటంటే బడాయి మాటలు చెప్పేవాళ్ళు, బడాయి కోరులు, బడాయిగా మాట్లాడేవాళ్ళు. అయిపోద్ది, ఏముందండి ఈ పని, ఏముంది రేపు అయిపోద్ది, నేను తలుచుకుంటే అయిపోద్ది అని వాళ్ళ గురించి బడాయిగా చెప్పు, నాకు ఆయన తెలుసు, నాకేం తెలుసు అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళంతా బడాయి కోరులు. బింకములాడువారు, బడాయి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు లోకంలో అని చెప్తున్నాడు. 4వది ఏంటంటే అహంకారులు. గర్వంగా మాట్లాడేవాళ్ళు, గర్వంగా చూచేవాళ్ళు, గర్వంగా మేము గొప్ప వాళ్ళు తక్కువ, మేము గొప్ప అనేటువంటి మనస్తత్వం. మానవులందరూ ఒక్కటే, మనందరం ఆదాము హవల పిల్లలము అనే భావం ఉండదు వాళ్ళకి. అహంకారము,
నా కులం ఏమనుకుంటున్నావు, నా ఇంటి పేరు ఏమనుకుంటున్నావు, నా ప్రాంతం ఏదనుకుంటున్నావు అని అట్లా విర్రవీగేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు, అహంకారులు. మనుషులు అట్లా ఉంటారు సహోదరులారా. చూడండి, ఇట్లాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఇటువంటి వారి మధ్య మనం జీవిస్తున్నాం. లోకం ఇటువంటి వారితో నిండి ఉన్నది, అహంకారులు. తర్వాత ఐదో పాపం ఏంటంటే దోషకులు, దూషించేవాళ్ళు. ఎవరిని దూషిస్తారు? తోటి మనుషుల్ని దూషిస్తారు, దేవుణ్ణి కూడా దూషిస్తారు. దూషించేవాళ్ళు అంటే శాపనార్థాలు పెట్టేవాళ్ళు, భూతులు దుట్టేవాళ్ళు, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, ఎదుటి వారి మీద బూతులు తిట్టేవాళ్ళు అని మనం చూస్తాం. అది దోషకులు అంటే దేవుని కూడా దూషిస్తారు వాళ్ళు. చూసారా, మనుషులు కూడా దూషిస్తారు వాళ్ళు. తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, దూషించటం, ఇదంతా కూడా దూషణల కిందకు వస్తుంది. అటువంటి వారు లోకంలో ఉంటారు అని చెప్తున్నాడు ఐదవదిగా. ఆరవ పాపం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు. దేవుడు ఏమని చెప్పాడు? మొదటి నుంచి ఏమని చెప్తున్నాడు? తండ్రిని తల్లిని సన్మానించమని చెప్తున్నాడు కదా. వీళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిని తండ్రిని గౌరవించరు, ప్రేమించరు, వారు చెప్పిన మాటలు వినరు. తల్లిదండ్రులు సహజంగా పిల్లల యొక్క మేలు కోరేవాళ్ళు తల్లిదండ్రులు మొట్టమొదట దేవుని తర్వాత. మరి అటువంటి తల్లిదండ్రుల మాటలే వీళ్ళు వినరు. తల్లిదండ్రులకు లోబడకపోతే దేవునికి కూడా లోబడటం కష్టమే. విధేయత అనేది ఇంట్లో నేర్చుకుంటారు మొట్టమొదటిగా పిల్లలు. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు విధేయులైతే దేవునికి కూడా విధేయులు అవటానికి, అధికారులకు కూడా విధేయులు అవటానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకే, నీ మేలు చేసేవాళ్ళకే నువ్వు లోబడకపోతే నువ్వు దేవునికి కానీ అధికారులకి లోబడటానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. తల్లిదండ్రులకు అవిధేయులు అని చెప్పు చూస్తూ ఉన్నాను. ఇదంతా కూడా ఎన్ని పాపాలండి, ఎన్ని పాపాలు. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు అతిక్రమించుట పాపము, పాపంలో వచ్చిన జీతం మరణము. ఈ పాపాల్లో కొనసాగుతూ జీవిస్తూ నడుచుకుంటూ, ఈ పాపాల్లో బొర్లాడుతూ, ఈ పాపాల్లో జీవిస్తూ నిలిచి ఉంటూ ఉండినట్లయితే, ఆ పాపంలో కొనసాగుతూ కనుక చచ్చిపోయినట్లయితే భౌతికంగా నరక శిక్షకు గురవుతాము, నరక శిక్షకు గురవుతాము, నిత్య శిక్షకు గురవుతాము. దేవుని న్యాయమైన శిక్ష భరిస్తాము. న్యాయమే నిత్య శిక్ష భరించడం. ఇటువంటి పాపాలు చేస్తూ జీవిస్తూ కొనసాగుతూ మృతి చెందినట్లయితే తల్లిదండ్రులకు అవిధేయులు. తర్వాత ఏడో పాపం ఏంటి? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞులు అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేల్ని గుర్తించి థ్యాంక్స్ చెప్పరు, కృతజ్ఞత కలిగి ఉండరు. చూసారా, మేలు పొందుతాడు కానీ దానికి ఆ మేలు చేసిన వాడిని గుర్తించడు. నీకు గాలి, నీరు, వర్షము, ఆహారము, పంటలు, పండ్లు, కూరగాయలు, నీకు భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, నీకు ప్రభుత్వాల్ని, నీకు వెండి, బంగారము, విలువైన వస్తువులు, వస్త్రాలు, ఇటువంటి అన్ని ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యము ఇచ్చినటువంటి దేవునికి ఏనాడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించడు. ఇతరులకు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించడు, కృతజ్ఞత కలిగి ఉండడు. కృతజ్ఞత లేనివారు సహోదరులారు, ఇటువంటి వారు ఉంటారు లోకంలో. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దేవుడు ముందుగానే చెప్పాడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారయ్యా లోకంలో అని చెప్పాడు. అందుకని ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే ముందుగానే దేవుడు మన సంసిద్ధులను చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా మీరు విశ్వాసంలో కొనసాగండి అని చెప్తున్నాడు. లోకం పాపంతో నిండి ఉన్నది, లోకం దేవునికి శత్రువుగా ఉంది, లోకంలో ఇటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు. ఎనిమిదో లక్షణం ఏంటి? అపవిత్రులు. అపవిత్రులు అంటే పవిత్రంగా జీవించని వారు. పవిత్రంగా జీవించడం అంటే అర్థమేంటి? పాపాన్ని విడిచిపెట్టేసి మిగతా శాశి జీవితం దేవునికి అంకితం చేసుకున్న వాళ్ళు పవిత్రులు. దేవుడు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు పవిత్రులు. దేవుడు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు, ఏం చేయొద్దంటే చేయకుండా ఉంటారు. వీరు పవిత్రులు. అపవిత్రులు అంటే దేవునికి వైపు తిరగరు, పాపంలో ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు, దేవునికి అయిష్టమైన పనులు కూడా చేస్తూ ఉంటారు, అపవిత్రులు. తొమ్మిది, అనురాగరహితులు. అనురాగరహితులు, అనురాగరహితులు అంటే అర్థం ఏంటంటే అనురాగం లేనివారు, ప్రేమ లేనివారు, సహసిద్ధమైన ప్రేమ లేనివారు అనురాగరహితులు. తల్లి పిల్లల మధ్య సహజంగా ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల మధ్య సహజంగా ప్రేమ ఉంటుంది, భార్య భర్తల మధ్య సహజంగా ప్రేమ ఉంటుంది,
ఈ ప్రేమ ఉండదు. ఇటువంటి ప్రేమ మినిమం ప్రేమ కూడా ఉండదు. అనురాగ రహితులు, అనురాగం ఉండదు వాళ్ళలో సహోదరుల. తర్వాత అతి ద్వేషులు, అతిగా ద్వేషించేవాళ్ళు అని. ఇది కూడా ఒక పాపమే, పదో పాపం. అతి ద్వేషులు పదో పాపం, ద్వేషించటం. దేన్ని బట్టి ద్వేషిస్తారు? పైరూపాన్ని బట్టి ద్వేషిస్తారు. నలుపు తెలుపు అనే ద్వేషము, తక్కువ కులం పెద్ద కులం అనే ద్వేషము, ధనవంతులు పేదవారు అనే ద్వేషము, స్త్రీలు పురుషులు అనేటువంటి ద్వేషము, ఇంటి పేరును బట్టి ద్వేషము, భాషను బట్టి ద్వేషము, చూసారా? మతాన్ని బట్టి ద్వేషము, చూసారా సహోదరులారా? అతి ద్వేషులు, ఎంత ద్వేషం అంటే వారికి చాలా ఇంకా తగ్గని ద్వేషం, అది తగ్గదు, అది ఎప్పుడు ఉంచుకునే ద్వేషము. అతి ద్వేషులు, అతి అతి ద్వేషం, ఎక్కువదిగా ద్వేషించడం, చూసారా సహోదరులు? అతి ద్వేషులు. తర్వాత 11వది అపవాదుకులు అన్నాడు. 11వది అపవాదుకులు అంటే అపవాదులు వేసేవాళ్ళు, అపనిందలు వేసేవాళ్ళు, లేనిపోని నిందలు వేసేవాళ్ళు, నిందలు వేసి చెడ్డోడని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. అపవాదకులు, అపవాదులు వేసేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు అని మనం చూస్తున్నాం. అపవాది, అపవాది కూడా సహోదరుల మీద నింద మోపుతున్నాడు కదా, అట్లానే వీళ్ళు కూడా నిందలు మోపేవాళ్ళు. 11వది అపవాదకులు. 12 అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహము లేనివారు, ఇంద్రియాలని నిగ్రహించుకోలేని వారు, మనో నిగ్రహం లేనివారు, స్వస్థ బుద్ధి లేనివారు, తమ ఆశల్ని అదుపులో ఉంచుకోలేని వాళ్ళు, తమ కోరికల్ని అదుపులో ఉంచుకునేవాళ్ళు, తమను తాము స్వాధీనపరుచుకొనని వారు అజితేంద్రియులు అన్నాడు. 12వది చూసారా సహోదరి సహోదరులు, మనం ఎట్లా ఉండాలి? ఆశల్ని నిగ్రహించుకోవాలి, ఆశల్ని నిగ్రహించుకోవాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. తర్వాత 13వది క్రూరులు. క్రూరంగా ప్రవర్తిస్తారు క్రూరులు, దౌర్జన్యము, క్రూరత్వము. పౌలు ఏమన్నాడు? పూర్వము క్రూరుణ్ణి అని కూడా చెప్పాడు కదా, హానికరుణ్ణి. క్రూరులు, క్రూరమైన ఒక విధంగా వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే పశువుల్లాగా ఉంటుంది. క్రూర మృగాలను చూస్తాం కదా, మృగాల్లాగా ఉంటుంది. తెలివి, వివేచన, ప్రేమ, జాలి, కనికరం ఉండదు, క్రూరత్వం ఉంటుంది వాళ్ళలో, క్రూరులు. పౌలు క్రైస్తవుడు కాకముందు క్రూరంగా ప్రవర్తించాడు, క్రైస్తవుల్ని దారుణంగా చంపాడు, క్రూరుడిగా ప్రవర్తించాడు కదా, క్రూరులు. తర్వాత సహోదరులారా, మనం ఎట్లా ఉండాలంటే మనం గొర్రె పిల్లలాగా ఉండాలి, మనం క్రూరులుగా ఉండకూడదు, జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. తర్వాత 14 సజ్జన ద్వేషులు, మంచి వారిని ద్వేషించేవాళ్ళు, మంచిని ద్వేషించేవాళ్ళు. వీళ్ళు మంచి చేయరు, మంచి చేసేవాడిని కూడా మంచి చేయనీయరు, మంచిని ద్వేషిస్తారు. నేను చెడ్డోడుగా ఉంటా, నువ్వు కూడా చెడ్డోడుగా ఉండు, నువ్వు మంచోడుగా ఉండటానికి వీలు లేదు, మంచోళ్ళని ఊరుకోరు వీళ్ళు. సజ్జన ద్వేషులు, సజ్జనుల్ని ద్వేషించేవాళ్ళు, మంచి వారిని ద్వేషించేవాళ్ళు, మంచిని ద్వేషిస్తారు. మంచి అనేటువంటి దేవునికి సంబంధించింది, దాన్ని వీళ్ళు ద్వేషిస్తారు, సజ్జన ద్వేషులు. 15 ద్రోహులు. ద్రోహులు అంటే నమ్మక ద్రోహులు, నమ్మించి మోసం చేస్తారు వారు. నీకు నమ్మకం కలిగిస్తున్నారు ఎందుకు? నీకు ద్రోహం చేయటానికి. 15వది ద్రోహులు, నమ్మించి మోసం చేయటం. చూసారా, ఒక ఉదాహరణ ఎవరంటే ఇస్కరియోతు యూదా. 3.5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నాడు, అన్నిట్లో పాల్గొన్నాడు, చివరిలో తన ప్రభుని 30 వెన్నాళ్ళకి అమ్మాడు. నమ్మక ద్రోహి, ద్రోహియకు ఇస్కరియోతు యూదా అని కూడా పిలువబడ్డాడు కదా. ఆ తర్వాత ద్రోహులు, మనం నమ్మకం కలిగిన వారుగా ఉండాలి కానీ ద్రోహులుగా ఉండకూడదు. తర్వాత 16వది మూర్ఖులు. మూర్ఖులు అంటే కఠినులు, చెప్పినా వినని వారు, లోబడిన వారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు, అంతా నాకు తెలుసులే, నువ్వు నాకు చెప్పేదేంటి, నాకంతా తెలుసు అనేటువంటి స్వభావము, ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పే స్వభావము, మూర్ఖులు. తర్వాత గర్వాంధులు. గర్వాంధులు అంటే గర్వం, గర్వంగా ఉండేవాళ్ళు, అహంతో ఉండేవాళ్ళు, గర్వంగా ఉండేవాళ్ళు గర్వాంధులు, గర్విష్ఠులు. వాళ్ళ మాటల్లో గర్వం ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో గర్వం ఉంటుంది, గర్వాంధులు. చూసారా,
వాళ్ళు మీరు బైబిల్లో చూస్తే దేవుడు సృష్టి ప్రారంభించుకుని గర్వాంధులకు వ్యతిరేకి దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడు, గర్వాంధులుగా ఉంటారు వీళ్ళు. తర్వాత 18వ లక్షణం చూడండి, పాప లక్షణం, పాపం 18వ పాపం. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. చూసారా సహోదరులారా, వీరు దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ధనాపేక్షలు అంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. స్వార్థపురులు అంటే తమను ఎక్కువగా ప్రేమించుకునేవారు. ఇంకొకళ్ళు ఎవరు? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వారికి దేవుని కంటే కూడా సుఖం అంటే ఎక్కువ ఇష్టము. చూసారా సహోదరులారా, వారికి దేవుని కంటే కూడా సుఖం అంటే ఎక్కువ ఇష్టం. సుఖానికి పెద్ద పీట వేస్తారు, సుఖం కోసం ఏదైనా చేస్తారు. చూసారా వాళ్ళు, ఈ విధంగా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. సహోదరి సహోదరులు, ఒక మాట గుర్తుంచుకోండి, దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం న్యాయమే, ధర్మమే. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించ ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమంటని చెప్పాడు ప్రభువైన క్రీస్తు? దేవుణ్ణి ప్రేమించడం. ఎలా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి. ఎందుకు అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి? అందరిని ఇచ్చిన దేవుడే కాబట్టి మనకి అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. తండ్రినిచ్చింది, తల్లినిచ్చింది, కుమారునిచ్చింది, కుమార్తెనిచ్చింది, బంధువులనిచ్చింది, స్నేహితులనిచ్చింది దేవుడే కాబట్టి కుటుంబాన్నిచ్చింది. మనం అందరికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాదు, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. వస్తువుల కంటే, పదార్థాల కంటే, వస్త్రాల కంటే, ఆహారం కంటే, బంగారం కంటే, వెండి కంటే, ధనం కంటే కూడా ఎక్కువగా దేవుని ప్రేమించాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఇచ్చింది దేవుడే కాబట్టి. ఆది అందు దేవుడు భూమి ఆకాశను సృజించెను అని చెప్తూ ఉన్నాడు. భూమియు దాని సంబంధతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని కీర్తన 24:1 కూడా మనం చూస్తున్నాం. అందుకని అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఈ మాట గుర్తుంచుకోండి. అన్నిటికంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తామో దాన్ని ఆరాధిస్తున్నట్టు. దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? వస్తువులను ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? వ్యక్తులను ఆరాధిస్తున్నావా? ఆలోచించాలి. అందరికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏమని చెప్పాడు ప్రభువైన క్రీస్తు? కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకుడి. మత్తయి సువార్త 6:33 చెప్పాడు మనకి దేవుడు ఫస్ట్గా ఉండాలి. అది కొత్త జీవితం. పాత జీవితంలో మన స్నేహితులు, మన శరీర కోరికలు, స్త్రీలు, వస్తువులు, పదార్థాలు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్తో మనకు ప్రాధాన్యంగా ఉండేవాళ్ళు. కొత్త జీవితంలో దేవుడు మనకు ప్రాధాన్యంగా ఉండాలి. అన్ని దేవుడు చెప్పినట్టు చేయాలి. అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. తర్వాత 19వ పాపం ఏంటో చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. సహోదరులారా, 19వ పాపం ఏంటి? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. అంటే పైకి భక్తి, చూసారా? పైకి భక్తి అంటే అర్థం ఏంటంటే కపట భక్తి, మనుషుల కోసం భక్తి, మనుషుల మన్ననలు పొందటానికి భక్తి, అందరికీ కనపడటానికి భక్తి. కానీ నిజమైన భక్తి, అంతరంగంలో భక్తి ఉండదు. పైకి భక్తి గలవారు రంగురంగుల వస్త్రాలు వేస్తారు, మెళ్ళలో సిలువులు వేసుకొని తిరుగుతారు. చూసారా, పైకి భక్తి, పైకి భక్తి గలవారేవలు ఉండి వారు దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఆ భక్తి ప్రకారంగా జీవించరు, దేవుని వాక్య ప్రకారంగా జీవించరు. ఉదాహరణకి క్రీస్తు ఇటువంటి వారిని ఎవరితో పోల్చాడంటే, వీరు తోడేళ్ళు మేక చర్మం, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అన్నాడు కదా. పైకేమో గొర్రె పిల్ల, లోపలేమో తోడేళ్ళు. వీరిని క్రీస్తు ఇంకెవరితో పోల్చాడంటే సొన్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. బయట సొన్నం కొట్టారు, తెల్లగా ఉంది, లోపల మరి మురికితోనూ, కల్మషముతోను, కుళ్ళుతోను, కంపుతో నిండి ఉన్నవి. ఇది వేషధారణ, కపట భక్తి కిందకు వస్తుందన్నమాట. ఇది కూడా పాపమే. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందరు. ఇట్టి వారికి విముఖుడు వాయుండుము అంటే అర్థం ఏంటి? తిమోతి కూడా అంత్య దినాల్లో ఉన్నాడు.
ఇటువంటి వాళ్ళు అప్పుడే ఉన్నారు తిమోతి ఉన్న సమయంలోనే. వారికి విముఖుడై ఉండవు, వారిదం దూరంగా పారిపో, అటువంటి వారికి నువ్వు దగ్గరగా ఉండొద్దు, దూరంగా ఉండవు, అటువంటి వారి సహవాసం చేయొద్దని పౌలు తిమోతికి చెప్తున్నాడు. సహోదరులారా, ఈ 19 పాపాలు వీటి జీతం మరణము. ఇటువంటి క్రైస్తవులు చేయకూడదు, సువార్తికులు చేయకూడదు, ఇటువంటి వాటిని చేయకూడదు, ఇటువంటి వాటిని ఖండించాలి, ఇటువంటి వారికి దూరంగా ఉండాలి. విముఖుడు వయుడు అనే మాట పదే పదే పౌలు తిమోతికి చెప్పాడు కదా. ఉదాహరణకు అక్కడే చూడండి, 2:16 ఒట్టి మాటలకు విముఖుడు వయుండుము అన్నాడు కదా. అక్కడే 2:22 యవనేశులకు దూరముగా పారిపోము, అదే పారిపోము అంటే విముఖుడు వయుండము అనే అర్థం. ఈ విధంగా సువార్తికుడు క్రైస్తవుడు ఇటువంటి వారికి దూరంగా ఉండాలి అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా పాపాల కిందకు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఇటువంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నాము, ఇటువంటి వారి మధ్య ఇటువంటి వారు మన బంధువులు ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, మనం సహోద్యోగులు ఉండొచ్చు. అయితే ఇటువంటి వారి మధ్య ఉన్నప్పటికీ మనం క్రైస్తవులుగా జీవించాలి, మంచి సువార్తికులుగా జీవించాలని పౌలు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకేమని చెప్తున్నాడు, 6 పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. చూసారా, కొంతమంది స్త్రీల గురించి చెప్పాడు ఇక్కడ. అవివేక స్త్రీలు, వివేకం లేని స్త్రీలు. ఎవరు ఈ స్త్రీలు? పాపభరితులై, పాపంతో నిండి, నానా విధమైన దురాశల వలన నడిపబడి, ఇంకా దురాశల చేత శరీర కోరికల చేత నడబడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, వింటారు కానీ నేర్చుకోరు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని. నేర్చుకుంటారు కానీ సత్య విషయమైన జ్ఞానం పొందరు. కారణం ఏంటంటే, బహుశా వీళ్ళు అబద్ధ బోధకుల దగ్గర వింటున్నారు కాబట్టి, వినేది అబద్ధ బోధ కాబట్టి సత్య విషయమైన జ్ఞానం వీళ్ళకి ఏది రాదు. ఎందుకంటే పైన చెప్పారు కదా, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురని. ఈ విధంగా ఇటువంటి అబద్ధ బోధకుల్ని ఈ కొంతమంది స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారు. వీళ్ళు కొన్ని దురాశల చేత నడిపించబడుతున్నారు. ఇటువంటి వారు ఆ అబద్ధ బోధకుల దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి సత్య విషయమైన జ్ఞానం ఎప్పుడూ పొందలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వినేది సత్యం కాదు కాబట్టి. పాప భరితులై నానా విధుల దురాశలు నడిపించబడుతున్న స్త్రీలు ఎల్లప్పుడూ నేర్చుకునిస్తున్నను, సత్య విషయమైన జ్ఞానం ఎప్పుడూ పొందలేని స్త్రీలు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు అబద్ధ బోధలో ఉన్నారు కాబట్టి. అవివేక స్త్రీల యొక్క ఇళ్ళలోనికి వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. వారిని చెరపట్టుకుని పోవారు. కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇటువంటి స్త్రీలని వాళ్ళు చెరపడుతూ ఉన్నారు, లోపరుచుకుంటున్నారు, వారితో వ్యభిచారం చేయటము, వాళ్ళ యొక్క ఆస్తినో వాళ్ళ యొక్క వస్తువులను దొంగిలించడం, ఈ విధంగా అటువంటి చెడు పనులు చేస్తున్నారు కొంతమంది అబద్ధ బోధకులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సహోదరులారా. అందుకని మరి ఇటువంటి అవివేక స్త్రీలని చెరపట్టుకునేటువంటి వారు కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నట్లు కనపడుతూ ఉంది. ఇండ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు, మరలా పాత జీవితం వైపు, పాత కోరికల వైపు నడిపించేటువంటి పరిస్థితి. వీరిలో చేరిన వారు ఇటువంటి పాపులు. వాళ్ళు కూడా అబద్ధ బోధకులు కూడా ఇటువంటి పాపులు, వీరిలో చేరిన వారు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఎన్ఏ ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు అని ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చాడు పౌలు గారు. ఎవరంటే వీళ్ళు ఎన్ఏ ఎంబ్రే అనేటువంటి వాళ్ళు. బైబిల్లో ఎక్కడ కూడా మనకి ఎన్ఏ ఎంబ్రే అనేవాళ్ళు కనపడరు. కానీ యూదుల యొక్క ఆచారంను బట్టి, యూదుల యొక్క గ్రంథాలను బట్టి మనకేమర్థం అవుతుందంటే, ఎన్ఏ ఎంబ్రే అంటే ఎవరంటే, మోషేను ఎదిరించినటువంటి గారడి వాళ్ళు, మోషేను ఎదిరించినటువంటి మంత్రగాళ్ళు, శకునగాండ్రు, మోషేను ఎదిరించినటువంటి శకునగాండ్రు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మంత్రగాళ్ళు, శకునగాండ్రు వీళ్ళు, మోషేను ఎదిరించినటువంటి వాళ్ళు, ఎన్ఏ ఎంబ్రే అనేటువంటి వాళ్ళు. ఎన్ఏ ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు. మోషేను ఎట్లా ఎదిరించారంటే, మోషే దేవుని తరఫున గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నట్టు షో ఇచ్చారు, నటించారు, లేకపోతే ప్రవర్తించారు. మోషే
ఆ కర్రని పాముని చేస్తే వీళ్ళు కూడా మోషేని కాపీ చేస్తూ వీళ్ళు కూడా మరి కర్రని పాములకు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మోషే చేసినట్టు పాము ఆ వాళ్ళ పాములు తినేసినట్లుగా మింగేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. మోషే నీళ్ళ రక్తంగా మార్చి దేవుని శక్తి చేత వీళ్ళు మోషేలా కాపీ కొడుతూ వీళ్ళు కూడా నీళ్ళ రక్తం చేయడానికి ప్రయత్నించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. యాక్చువల్గా వీళ్ళు నిజంగా అద్భుతాలు చేసేవాళ్ళైతే ఏం చేయాలి, మోషే నీళ్ళ రక్తంగా మార్చలేక వీళ్ళు ఏం చేయాలంటే రక్తాన్ని నీళ్ళగా మార్చాలి. ఫరో యొక్క సేవకులు కదా వీళ్ళంతా, మంత్రగాళ్ళు మరి గారడీ విద్య చేసేవాళ్ళు లేకపోతే శకును గాండ్రు వీళ్ళంతా, కానీ వీళ్ళు కాపీ కొట్టారు కానీ మోషే చేసిన అద్భుతాన్ని వ్యతిరేకంగా చేయలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే మోషే దేవుని సంబంధిగా పనిచేస్తుంటే వీళ్ళు అపవాది సంబంధిగా ఫరో సంబంధిగా మోషేకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేయడానికి పూనుకున్న వాళ్ళు. ఆ తర్వాత సహోదరులారా మోషే కప్పలను తీసుకొస్తే వీళ్ళు కప్పల్ని వెనక్కి పంపించాల్సిన పోయి వీళ్ళు కూడా కప్పలను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆ యొక్క శకును గాండ్రు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఒక విధంగా ఈ శకును గాండ్రు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రయత్నిస్తూ ఉన్నారు, మోషేకు లోబడట్లేదు అని మనం చూస్తున్నాం. ఫరోలాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూడు అద్భుతాలు వాళ్ళు కాపీ కొట్టగలిగారు కానీ మోషే చేసినవి, ఆ తర్వాత మోషే చేసిన అద్భుతాలు వాళ్ళు కాపీ కొట్టలేకపోయారు. అంతేకాదు ఆరో తెగులు దద్దుర్లు పొక్కులు వచ్చినప్పుడు ఈ శకును గాండ్రం కూడా పొక్కులు వచ్చి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ శకును గాండ్రే ఒప్పుకున్నారయ్యా ఇది దేవుని శక్తి అని ఫరోకి వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇక్కడ మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు క్రియలు చేసిన వాళ్ళు చేశారు కాబట్టి ఇటువంటి అబద్ధ బోధకుల్ని ఇటువంటి అబద్ధ ప్రవక్తల్ని ఇటువంటి అబద్ధంతో కూడినటువంటి శకును గాండ్ర గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇదే విధంగా అబద్ధ బోధకులు కూడా ఇట్లానే ఉంటారు, మాయ మాటలు చెప్తారు, గారడీలు చేస్తూ ఉంటారు, మోసపూరితమైన చేసి మనుషులు లోపరుచుకుంటారు స్త్రీలని అని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు నిర్గమకాండము 7:9 మీరు చూడొచ్చు. నిర్గమకాండ 7:8 ఎన్నే ఎంబ్రి అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి, అది ఎవరు వీళ్ళు ఈ అబద్ధ బోధకులు, చెడిన మనస్సు, చెడిపోయిన మనస్సు, మంచి మనస్సు కాదు, చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై, అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి సత్యవాక్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఎన్ఏ ఎంబ్రే అని చెప్పాడు కదా. ఆనాడు ఎన్ఏ ఎంబ్రే మోషే సమయంలో, పౌల్ టైంలో ఎవరు, పౌల్ టైంలో ఎవరంటే హొమెనయును పిలేతును అలెగ్జాండర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు మన టైంలో ఎవరు, మన టైంలో కూడా ఇట్లాంటి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు టీవీల్లో ఈ లోకంలో. ఎన్ఏ ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో బరుసులై, అంటే కొంతకాలం బాగానే ఉన్నారు విశ్వాసం, వీళ్ళు తొలగిపోయినట్టు కనపడుతుంది ఇక్కడ చెబుతున్న అబద్ధ బోధకుల గురించి. విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతరు. చూసారా సత్యం అంటే ఏంటి, సత్యం అందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం అన్నాడు కదా. ఈ సత్యాన్ని ఎదిరిస్తారు ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అని చెప్తూ ఉన్నాడు. సత్యమును ఎదిరింతరు అయినను వారి అవివేకం ఎలాగూ తేటబడిను. ఏమండి ఎన్ఏ ఎంబ్రే ఎల్లకాలం ఆ యొక్క అద్భుతాన్ని కాపీ కొట్టగలిగారా, కొన్ని కాపీ కొట్టారు కానీ పూర్తిగా వాటిని చేయలేకపోయారు, దేవుని శక్తికి ఎదురు నిలవలేకపోయారు. అంతేకాదు వారికి కూడా దద్దుర్లు వచ్చినాయి, వాళ్ళు సైతం వెళ్ళి ఫరోకు చెప్పారు అయ్యా ఇది దేవుని శక్తి అని. ఈ విధంగా వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగలేదు, ఒక మూడు అద్భుతాలు మటుకు కాపీ కొట్టారు కానీ మిగతాయి చేయలేకపోయారు అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా నిలువు లేకుండా పారిపోయారు, అందరికీ తేట తెల్లమైంది వాళ్ళు దేవుని శక్తి చేత ఉన్న వాళ్ళు కాదు ఎన్ఏ ఎంబ్రే వాళ్ళు, ఒక మోషే మాత్రమే దేవుని శక్తి లేని అక్కడ ఫరోకి ఐగుప్తీలకు ఇస్రాయల్ కూడా రుజువుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సత్యము ఎదిరింతురు ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటబడినో అలాగే వీరిది కూడా, వీరిదంటే ఈ అబద్ధ ప్రవక్తలది అబద్ధ బోధకులు కూడా అందరికీ తేటపడిన కనుక వీరు ఇక ముందుకు సాగరు. సహోదరులారా సమరియా పట్టణానికి ఫిలిప్పు సువార్తకుడు, నిజమైన దేవుని సువార్తకుడు, గొప్ప అద్భుతాలు చేసే ఫిలిప్పు రాకముందు గారడిసిమోను ఏం చేస్తున్నాడు, ఓహ్ గారడీలు చేస్తూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిని నమ్మించి చాలా కాలం గారడీలు చేస్తూ గొప్ప దైవశక్తిగా చెప్పుకున్నాడు. ఎప్పుడైతే
అక్కడికి ఎవరు వచ్చారు? ఫిలిప్ వచ్చి నిజమైన అద్భుతాలు చేసేలకి. ఏమైపోయింది? గారడి వాడు బయటపడ్డాడు లేదా? ఆయన కూడా మనసు మార్చుకుని పాటిని గ్రహించి బాప్తిస్తున్నాడు లేదా? ఆ తర్వాత అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో సెర్గి పౌల్ దగ్గర ఉన్నటువంటి ఒక గారడి వాడిని మీరు చూస్తారు. అపోస్తల కార్యము 13వ అధ్యాయంలో కదా. అతని పేరు ఏం పేరు? బరియస్ అనేటువంటి అతని గారడి వాడు, అబద్ధ ప్రవక్త కదా. పౌలు తర్వాత బర్నబా అక్కడికి రాకముందు అతను సెర్గి పౌలు అనే గొప్ప అధిపతి దగ్గర గొప్ప ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు కదా. కానీ ఎప్పుడైతే పౌలు వచ్చాడో ఏం చేశాడు? ఆ అబద్ధ ప్రవక్త గుడ్డితనం కలుగు చేశాడు అద్భుత రీతిలో. అప్పుడు ఆ యొక్క అధికారి సెర్గి పౌలు పౌలు యొక్క బోధకు లోబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆ అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త యొక్క అబద్ధం మోసపోవడం తేట తెల్లమైనట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా వాళ్ళు ముందుకు సాగరు. ఆ అబద్ధం, ఆ మోసం రేపో మాపో బయటపడుతుంది, వాళ్ళు ముందుకు సాగరు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయనను వారి అవివేకం ఎలాగో తేటపడను, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను గనక వీరి యొక్క ముందుకు సాగరు. ఎట్లాగైతే మరి ఎన్ఐఎంరే యొక్క ఆ యొక్క శకును గాండ్ర యొక్క పనులు బయటపడ్డాయో, అది దేవుని శక్తి కాదని బయటపడదు, అట్లనే వీళ్ళది కూడా దేవుని బోధ కాదు ఇది, దేవుని క్రియలు కాదు వీళ్ళు చేసేనే బయట తేట తెల్లం అవుతుంది అని ముందుగానే చెప్తున్నాడు. ఇక ముందుకు సాగరు అని చెప్తున్నాడు. తర్వాత సహోదరుల, ఇదండి 9వ వచనాలు సహోదరులారా. 3వ అధ్యాయం 9వ వచనాలు మనం ఏమి నేర్చుకున్నామంటే, అపాయకరమైన కాలములు మరియు అపాయకరమైన మనుషులు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ బోధలు ఎలాగుంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుంది, ఎటువంటి పాపాల చేత మనుషులు నిండి ఉంటారు, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు నిండి ఉంటారు, ఇక్కడ పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సహోదరులారా 3వ అధ్యాయంలో 2వ భాగం మనం చదువుదాం. 3వ అధ్యాయం 2వ భాగం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు 2వ భాగము, 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం 2వ భాగం. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, దైవజనుడు మరియు దేవుని వాక్యము. ఇటువంటి వారి మధ్య, ఇటువంటి పాపక్రియలు చేసేటువంటి మనుషుల మధ్య, ఇటువంటి అబద్ధ బోధకుల మధ్య, ప్రవక్తల మధ్య క్రైస్తుడు ఎలాగుండాలి, సువార్తికుడు ఎలాగుండాలి, నిజమైన సువార్తికుడు ఎలాగుండాలో ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. 10 నుంచి 17 వచనాలు చదవదామండి. 10 నుంచి 17 వచనాలు మరి ఇక్కడ దైవజనుడి యొక్క పనుల గురించి, దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి పౌలు ఇక్కడ తెలియజేస్తారు. చదువుదాం చూడండి 10వ వచనం. అయితే అంటే పైదానితోటి పోలుస్తూ ఉన్నాడు అనమాట. అయితే నువ్వు అట్లా ఉండొద్దు, మరి ఎట్లా ఉండాలి, నీవు నా బోధను నన్ను అనుసరించు, ఎన్ఐఎంరేని కాదు అనుసరించాల్సింది, నువ్వు హుమనైనను పిలేతును అలెగ్జాండర్ను కాదు అనుసరించాల్సింది, నన్ను అనుసరించు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం నువ్వు నన్ను పోలు నడుచుకు అని పౌలు ఇక్కడ తిమోతికి మాదిరిగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. 10వ వచనం. అయితే నీవు, తిమోతికి చెప్తున్నాడు, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ ఈకనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడు నన్ను వెంబడించితివి, అతి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలోని ప్రభు నన్ను తప్పించను. సహోదరులారా, ఇక్కడ పౌలు 8 విషయాల్లో తిమోతికి మాదిరిగా ఉన్నాడు. పౌలు తిమోతికి 8 విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. ఈ 8 లక్షణాలు తిమోతి కూడా కలిగి ఉండాలి అని పౌలు కోరుతూ ఉన్నాడు. తిమోతికే కాదు, సువార్తికమైన మనమందరం కూడా ఈ 8 లక్షణాలు కలిగి ఉండాలి. అది పౌలు మాదిరి. పౌలు ఎవరి మాదిరి? క్రీస్తు మాదిరి. అందుకని మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. చూడండి ఏమేంటి 8 లక్షణాలు. మొదటిది నా బోధ. అపోస్తల బోధను మనం అనుసరించాలి, క్రీస్తు యొక్క బోధను మనం అనుసరించాలి. అపోస్తల బోధ 27 పుస్తకాల్లో ఉంది, కృత నిబంధనలో. ఆ బోధ మనం చేయాలి. నా బోధను అన్నాడు. రెండవది నా ప్రవర్తనను. మనం ఏం బోధిస్తామో అలానే జీవించాలి, ఎలా జీవిస్తామో అలానే బోధించాలి. బోధ వేరు, ప్రవర్తన వేరుగా ఉండకూడదు. సహోదరులారు దయచేసి గమనించండి, బోధించిన రీతిగా నువ్వు ప్రవర్తించకపోతే బోధకుడిగా ఉండొద్దు, సేవకునిగా ఉండొద్దు.
నీవు నా బోధను నా ప్రవర్తనను, ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్, కాండక్ట్ అని, ప్రవర్తన అంటే అనుదిన జీవితము మన ప్రవర్తన కూడా వాక్యానుసారంగా ఉండాలి. ప్రవర్తన రెండు. మూడోది నా ఉద్దేశమును, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి సువార్తికుడు. మంచి ఉద్దేశం, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని సంతోషపెట్టాలి, క్రీస్తువులో జీవించాలి అనేటువంటి ఉద్దేశం, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. నాలుగోది నా విశ్వాసమును. పౌలు క్రీస్తు పట్ల ఉన్న గొప్ప విశ్వాసం మనకు తెలుసు, క్రైస్తవ విశ్వాసాన్ని పౌలు కలిగి ఉన్నాడు. నా విశ్వాసము నాలుగు. ఐదోది నా దీర్ఘశాంతమును. పౌలు దీర్ఘశాంతం కలిగిన వాడు, సహనం కలిగిన వాడు కదా, ఓపిక కలిగిన వాడు, ఓర్చుకున్నాడు పౌలు, దీర్ఘశాంతం కలిగిన. ఐదు. ఆరు నా ప్రేమను. పౌలు ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రేమను, తర్వాత నా ఓర్పును. పౌలు యొక్క ఓర్పు, సహనము, ఓర్చుకోవటము కూడా, అనేక శ్రమలను ఓర్చుకున్నాడు. మీరు పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడని కనుక మీరు తెలుసుకోవాలంటే, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చదివితే పెద్ద లిస్ట్ ఇచ్చాడు అక్కడ పౌలు గారు, పెద్ద లిస్ట్, తను ఎటువంటి శ్రమలు అనుభవించానో అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. అవన్నీ కూడా ఆయన ఓర్చుకున్నాడు. నా ఓర్పును. 7. 8 అంత్యొకయ యూకినియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడు అని వెంబడించింది. అతి హింసలను సహించి తిని, అదిగో శ్రమల్ని ఎదుర్కొనే తత్వము 8వ లక్షణము, శ్రమలను సహించటము 8వ లక్షణము, శ్రమల్ని సహించటము, ఉపద్రవాల్ని సహించటము, ఎదుర్కోవటము, హింసల్ని, శ్రమల్ని సహించటం, 8 లక్షణాలు పౌలు కలిగి ఉన్నాడు. పౌలు సువార్తికుడు అంతేకాదు, తిమోతి కూడా సువార్తికుడిగా ఉంటున్నాడు కాబట్టి పౌలు వలె ఉండాలి, అంతేకాదు మనం తిమోతి వలె ఉండాలి. తిమోతి వలె ఉంటామంటే పౌలు వలె ఉంటాం, పౌలు వలె ఉంటాం అంటే క్రీస్తు వలె ఉండటం. అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి సహోదరులారా. సువార్తికుడు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఇవి 8 లక్షణాలు. తర్వాత ఇంకోటి గుర్తుంచుకోండి, పౌలకి హింసలు, ఉపద్రవాలు ఎందుకు వచ్చినాయి? ఏమన్నా చెడు చేశాడనా? కాదు కాదు, పౌలు మంచి చేసిన వల్ల వచ్చినాయి ఇవన్నీ. లోకాన్ని రక్షించాలని క్రీస్తు యొక్క సత్యస్వార్త ప్రకటిస్తుంటే ఇవన్నీ వచ్చినాయి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటే, మానవులు నిత్యశిక్ష నుంచి, నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి, పరలోకానికి ఐశ్వర్యవంతులు కావాలి, వారసులు కావాలని ప్రయత్నిస్తుంటే ఆయనకు వచ్చిన శ్రమలు, ఆయన మేలు చేయడానికి వెళ్తే కీడొచ్చింది, దాన్ని సహించాడు ఆయన అని పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించను. సహోదరి సహోదరులారా, మనల్ని తప్పించటం ప్రభు యొక్క బాధ్యత, మనం సహించటం మన యొక్క బాధ్యత. శ్రమల్ని మనం సహిస్తూ ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి, ప్రభు వాటిని తప్పిస్తూ ఉంటాడు అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభు నన్ను తప్పించను అని చెప్తున్నాడు. అట్లనే మనం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే ప్రభు మనల్ని తప్పిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. తర్వాత 12వ వచనం చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు అంటే క్రైస్తవ విశ్వాసం కలిగి జీవించేవారు, క్రీస్తుని పోలి జీవించేవారు, సద్భక్తితో, మంచి భక్తి, దేవుని పట్ల భయము భక్తి, క్రీస్తు పట్ల భయము భక్తి, క్రీస్తు యేసునందు సద్భక్తితో మంచి భయభక్తులు కలిగి జీవించడం, దేవుని వాక్యానుసరణ భక్తి శ్రద్ధలు కలిగి జీవించేటప్పుడు బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చెప్తూ ఉన్నారు. గ్యారంటీ అంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ క్రీస్తువులో జీవిస్తే ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి, తప్పక వస్తాయి అని చెప్తున్నాడు. హింస పొందుదురు అని చెప్తారు. అంటే కొన్నిసార్లు సంతోషం వస్తుంది, మేలు కలుగుతూ ఉంటుంది, అంతేకాదు హింస కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా మనం దాన్ని సహించాలి. 13వ వచనం అండి, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. చూసారా, ఇక్కడ అబద్ధ బోధకుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి. ఏంటంట, అయితే దుర్జనులు, దుష్టజనులు, వంచకులు, మోసగాండ్రు, కపటం, నయవంచన చేసేవాళ్ళు, అబద్ధాన్ని బోధించేవాళ్ళు, కపటంతో ఉండేవాళ్ళు, వంచకులు, మోసగాళ్ళు, మోసగాండ్రు, వంచకులు, వంచన చేసేవాళ్ళు అంటే మోసం చేసేవాళ్ళు, వంచకులను, ఇతరులను మోసపరుచుతూ అబద్ధ బోధ చెప్పి
ధనాపేక్ష కోసమో ఇంకొకటి ఇంకొకటి దానికోసమో వాళ్ళు ఇతరులను మోసపరుస్తారు. అంతేకాదు వాళ్ళు ఇతరులను మోసపరచామని సంతోషిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా మోసపోయారు, దేవుని రేపు దేవుని యొక్క శిక్షకు గురవుతారనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళే, ఇతరులు మోసం చేస్తే నువ్వు మోసపోయినట్టు ఒక విధంగా, ఎందుకంటే నీకు కూడా శిక్ష ఉంటుంది కాబట్టి. చూడండి, ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. సహోదరి సహోదరులారా, చెడుకి పాపానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే దాన్ని తీసేసుకోకపోతే అది ఒక క్యాన్సర్ గడ్డలాగా రోజు రోజుకి పెరుగుతుంది. చూసారా, పాపం రోజు రోజుకి పెరుగుతుంది. ఒక చెడు అలవాటుని సిగరెట్ తాగటమో లేకపోతే మద్యం సేవించటమో ఇటువంటి చెడు లక్షణం కనుక వెంటనే తీసేసుకోకపోతే అది చిన్నగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే నువ్వు దానికి కంప్లీట్గా బానిస అయ్యేంతగా పెరుగుతుంది. చూసారా, కంప్లీట్గా నువ్వు దానికి బానిస అయ్యే విధంగా పెరుగుతుంది. ఆ యొక్క పాపానికి ఉన్నటువంటి బలం అది. అంతకంతకు చెడిపోదురు రోజు రోజుకి. చూసారా, చెడిపోతారని చెప్తున్నాడు. సరే, పద్నాలుగు వచ్చినవండి. అది సహోదరులు ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? దైవజనుడు ఎట్లా ఉండాలో చెప్పాడు. ఇటువంటి వారి మధ్య, ఇటువంటి చెడు లక్షణాలు కలిగినటువంటి 19 చెడు లక్షణాలు కలిగినటువంటి మనుషుల మధ్య, అబద్ధ బోధకుల మధ్య, ప్రవక్తల మధ్య సువార్తికుడు క్రైస్తుడు ఎట్లా ఉండాలో చెప్పాడు. పౌలు బోలు నడుచుకోవాలి, క్రీస్తుని బోలు నడుచుకోవాలి, అప్పుడు మనం లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంటాం, ఇతరులకు మాదిరిగా ఉంటాం. ఆ తర్వాత ఇప్పుడేమని చెప్తున్నాడంటే దేవుని వాక్యం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. తిమోతి, నువ్వు గనక వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ నేర్చుకుంటూ దివారాతు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్కులు కూర్చుండ చూడటం కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాతు దాన్ని ధ్యానించినట్లయితే అనేక ప్రయోజనాలు నీకు తీసుకొస్తుంది. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టువలేని ఉంటావు ఇటువంటి దుష్టుల మధ్య కూడా అని దేవుని వాక్యం యొక్క గొప్పతనము, వాక్యాన్ని ధ్యానించవలసిన అవసరత, వాక్యాన్ని చదవలసిన అవసరత గురించి ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి సహోదరులారా, 14-17 వచ్చినారు. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా, అది కొరత నిబంధన ఇది, క్రీస్తు యొక్క సువార్త ఇది. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము అంటే క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క సువార్తకు లోబడిన క్రైస్తవ విశ్వాసం అది. క్రైస్తవుడుగా ఉంటూ క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. అది సహోదరులారు, అంతేకాదు కృత నిబంధన గురించి చెప్పాడు, క్రీస్తు యొక్క సువార్త గురించి విశ్వాసం ఉంచాలన్నాడు. అంతేకాదు పాత నిబంధన గురించి చెప్తున్నాడు. ఏంటంట, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు పరిశక్తి గల పరిశుద్ధ లేఖనములు. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాలు ఏం చేస్తాయి? మనల్ని రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగిస్తాయి. ధర్మశాస్త్రము క్రీస్తు నద్దకు నడిపించుటకు మనకు బాల శిక్షకుడు ఆయను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనని, మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని సరిగ్గా అర్థం చేసుకుంటే 39 పుస్తకాలని, ఆ పాత నిబంధనని ఎక్కడికి నడిపిస్తుంది అంటే క్రీస్తు దగ్గరికి, కృత నిబంధన దగ్గరికి, క్రీస్తు యొక్క సంఘం దగ్గరికి నడిపిస్తుంది, క్రీస్తు యొక్క రాజ్యం దగ్గరికి నడిపిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు యేసునందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు. దేవుని యొక్క వాక్యం మనకి ఏమివ్వగలదు? రక్షణార్థమైన జ్ఞానము నీకు నాకు కలిగించగలదు, రక్షణ కలిగించగలదు. పాత నిబంధన ఏమని చెప్పిందంటే రక్త ప్రోక్షణ లేకుండా రక్తము చిందింపందే పాప క్షమాపణ కలగదని చెప్పింది. ఆ రక్తాన్ని పరిశుద్ధ క్రీస్తు శిలువలో చిందించాడు, ఆయన ద్వారా పాప క్షమాపణ. ఈ విధంగా సహోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకి ఏ జ్ఞానాన్ని ఇస్తుందంటే రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇస్తుంది. రక్షణ పొందే జ్ఞానము దేవుని శిక్ష నుంచి, దేవుని ఉగ్రత నుంచి, నరకం నుంచి, పాపము నుంచి తప్పించుకునే మార్గాన్ని, రక్షణ పొందే మార్గాన్ని, పాప క్షమాపణ కలిగించి దేవునితో సహవాసము సంబంధం కలిగేటువంటి మార్గాన్ని దేవుని వాక్యం ఇస్తుంది క్రీస్తు ద్వారా. అది బైబిల్ ఎందుకు చదవాలంటే సైన్స్ కోసం చదవకూడదు. బైబిల్ని సైన్స్ తెలియజేయడం ఉద్దేశించి రాయబడలేదు బైబిల్. అంతేకాదు బైబిల్ చరిత్ర పుస్తకం కాదు, చరిత్ర నీకు తెలియజేయడం రాయబడిన పుస్తకం. చరిత్ర ఉంది బైబిల్లో, అయితే అది ముఖ్య ఉద్దేశం కాదు. అంతేకాదు బైబిల్ ఈ యొక్క విశ్వం గురించి తెలియజేసే గ్రంథం కాదు. విశ్వం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, అంత మాత్రమే విశ్వం గురించి
ముఖ్యంగా రాయబడిన పుస్తకం కాదు బైబిల్. చూసారా సహోదరులారా, మరి బైబిల్ ముఖ్యంగా ఏ ఉద్దేశంతో రాయబడిందంటే మానవ జాతికి క్రీస్తు యేసులో దేవుడిచ్చే రక్షణ తెలియజేయటానికి వ్రాయబడింది గ్రంథము. అది ముఖ్య ఉద్దేశము. నీకు రక్షణ స్త్రీ శిక్షణ తప్పిస్తు నమ్మి బాప్తిస్మను రక్షించబడను. దేవుని యొక్క క్రీస్తుల దేవుని యొక్క రక్షణ ఇస్తుంది. అది రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు అన్నాడు. అందుకని బైబిల్ ఎందుకు చదవాలి? రక్షణ పొందటానికి, శిక్షణ తప్పించుకోవడానికి, దేవునితో సమాధాన పట్టడానికి, దేవుడిచ్చే దీవెనలు పొందటానికి బైబిల్ చదవాలి. మన ఆత్మను రక్షించుకోవటానికి ఆత్మరక్షణ ఇచ్చేది బైబిల్. శరీరక్షణ కాదు, ఆత్మరక్షణ. తర్వాత రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. దేవుని యొక్క వాక్యం శక్తి గలదు. దేవుని యొక్క వాక్యం శక్తి కలిగినటువంటిది, నిన్ను బలంతో నింపగలదు. దేవుని యొక్క వాక్యంలో బలముంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై అని అన్నాడు కదా. సువార్తను గురించి నేను సిగ్గుపోవడం వాడిని కాను. ఏ లేదంటే నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు తెచ్చిన కూడా రక్షణ కలిగించలేదు. దేవుని శక్తి అయినది క్రీస్తు యొక్క సువార్త. దేవుని శక్తి, దేవుని వాక్యం దేవుని యొక్క శక్తి. నీకు కలిగించు శక్తి గల ఏ శక్తిని ఇస్తుంది? రక్షణార్థమైన జ్ఞానము. జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని యొక్క జ్ఞానము. ఏ జ్ఞానం ఇది? దేవుని జ్ఞానము, సిలువును గురించిన జ్ఞానము, రక్షణ గురించిన జ్ఞానము, నిత్య జీవాన్నిచ్చే జ్ఞానము, ఆత్మ రక్షించే జ్ఞానము, దేవునితో సమాధాన పడే జ్ఞానము, నిత్య జీవాన్నిచ్చే జ్ఞానాన్ని దేవుని వాక్యం ఇస్తుంది. శక్తిగల పరిశుద్ధ లేఖనములు. సహోదరి సహోదరుల బైబిల్కి ఉన్న ఒక పేరు ఏమిటంటే పరిశుద్ధ లేఖనము. లేఖనము అంటే అర్థం ఏంటంటే వ్రాయబడింది అని అర్థము. లేఖనము అంటే వ్రాయబడింది అని అర్థము. పరిశుద్ధ లేఖనములు అంటే అర్థం ఏంటంటే పవిత్రమైన లేఖనములు, దేవుని చేత వ్రాయబడినటువంటివి. మిగతావన్నీ అపవిత్రమైనవి. ఇది పరిశుద్ధ లేఖనాలు. అంటే బైబిల్ ఉన్న 66 పుస్తకాలు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. అన్య లేఖనాలు కాదు ఇవి, పరిశుద్ధ లేఖనములు. దేవుని యొక్క వాక్యానికి ఉన్న పేరేంటంటే పరిశుద్ధ లేఖనములు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు తో కూడినటువంటిది. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు. అది తిమోతికి బాల్యం నుంచి తెలుసు కాబట్టి. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాత నిబంధనల లేఖనాలు పరిశుద్ధ లేఖనములు, అవి తిమోతికి బాల్యం నుంచి తెలుసు అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు తిమోతి? మన తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూసాం. తిమోతికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి లోయి, వాళ్ళ అమ్మ అయినటువంటి యునికే, వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఎట్లాగైతే భౌతిక సంబంధంగా పాలు తాపిస్తారు అట్లానే వాక్యాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వచ్చారు. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, రక్షణ గురించిన విషయాలు, పాపక్షమాపణ, దేవుని ప్రేమ, దేవునితో సమాధాన పట్టం, బలుల ద్వారా దేవునితో సమాధానం, ఇటువంటి రక్షణార్థమైన జ్ఞానానికి సంబంధించిన విషయాలు చిన్నప్పటి నుంచి తిమోతికి తెలుసు. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. సహోదరి సహోదరులు ఈ మాట గుర్తుంచుకోండి, బైబిలు చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. బాల్యము నుండి నీ వెరుగుదువు అంటే నీకు తెలుసు, నీవు లేఖనాలను గ్రహించావు, వాక్యాన్ని గ్రహించావు. ఎప్పటి నుంచి? బాల్య నుంచి నువ్వు గ్రహించిన వాడివి, తెలిసిన వాడివి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. చిన్నపిల్లకి మనం నేర్పిస్తే అర్థమవుతుంది. దానియేలు గురించి చెప్తే అర్థం కాదా? షద్రక్ మేషక్ అభిజ్ఞ గురించి చెప్తే అర్థం కాదా? దేవుడి గొప్ప సృష్టిని ఎలా చేశాడు అర్థం కాదా? ఆదాము ఆవులు ఎలా తొలగిపోయారు అర్థం కాదా? అబ్రహాము ఎలా భక్తి కనపరిచాడు అర్థం కాదా? క్రీస్తువు ఎలా ప్రేమించాడు అర్థం కాదా? ఇవన్నీ కూడా పిల్లలకి అర్థమవుతాయి. కాకపోతే పెద్దోళ్ళకి అర్థమైనంత స్థాయిలో అర్థం కాకపోవచ్చు, పిల్లలకు అర్థమవుతాయి. సహోదరులారు ఈ మాట గుర్తుంచుకోండి. సంఘ కూడికల్లోకి మనం అక్కడక్కడ గృహ కూడికలు అవి పెట్టుకున్న పిల్లలను కూడా తీసుకురండి. ఎందుకంటే పిల్లలు కూడా వాక్యం వినగలరు, అర్థం చేసుకోగలరు. ఎంత అర్థం చేసుకుంటారో వాళ్ళు అర్థం చేసుకున్న స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడుతుందంటే వాక్యం వర్షంతో పోల్చబడింది. వర్షం పడితే ఏం చేస్తుంది? పెద్ద చెట్టు ఎక్కువ నీళ్లు తాగిద్ది, చిన్న చెట్టు దానికి తగ్గ నీళ్లు తాగిద్ది. అట్లనే మనం వాక్యం చెప్తూ ఉంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎక్కువ విషయాలు గ్రహిస్తారు, పిల్లలు కొన్ని విషయాలను గ్రహిస్తారు. సరే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పాడు. తిమోతికి చిన్నప్పటి నుంచి తెలుస్తా అంట దేవుని వాక్యం అర్థమవుతుంది. కొంతమంది ఏమంటారు, బైబిల్ ఎవరికి అర్థం కాదండి, ఒకళ్ళకి ఒక విధంగా అర్థమైంది, ఇంకొకళ్ళకి ఇంకొక విధంగా అర్థమైంది. కాదు కదా, తప్పది.
ఒకే అర్థం బైబిల్ ఒకే ఉద్దేశంతో రాశాడు. ఆ ఉద్దేశం పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా దేవుడు అందించాడు సత్యాన్ని. ఎక్కువ విషయాలు అర్థం కాకపోవచ్చు, తక్కువ విషయాలు అర్థం కాకపోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకునే విషయాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. బాల్యము నుండి నీవెరుగుదువు గనుక, దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే వాక్యంలో పెంచాలి అని కూడా కనపడుతుంది కదా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేను పెద్దవాడినప్పుడు వాడు తొలగిపోడు. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి అన్నాడు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రభు శిక్షలో మనం పెంచాలి. బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని, అది సహోదరి సహోదరుడు ఈ మాట గుర్తుంచుకోండి, దేవుని విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఏదన్నా మనం తెలుసుకోగలము, నేర్చుకోకుండా ఏదీ రాదు. ఒక మంచి పైలట్ విమానం నడిపేవాడుగా అవ్వాలంటే నేర్చుకోవాలి, ఒక మంచి వంటగాడిగా తయారవ్వాలంటే నేర్చుకోవాలి, ఒక మంచి డాక్టర్గా ఉండాలంటే నేర్చుకోవాలి, ఒక మంచి వాక్యాన్ని బోధించేవాడిగా ఉండాలంటే నేర్చుకోవాలి, ఒక మంచి పాట పాడేవాడిగా ఉండాలంటే నేర్చుకోవాలి అని నేర్చుకోవాలి. చూసారా, నేర్చుకోవాలి. అదే చెప్తున్నాడు, నువ్వు నేర్చుకొని. తిమోతికి ముగ్గురు టీచర్స్ కదా, చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ లోయి, వాళ్ళ తల్లి యునికే. యవన వయసులో క్రీస్తు యొక్క సువార్తను ఎక్కడ నేర్చుకున్నాడు? తిమోతి పౌల్ దగ్గర నేర్చుకున్నాడు. పాత నిబంధన ఏమో వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. యవన వయసులో వచ్చిన క్రొత్త నిబంధన క్రీస్తు విశ్వాస విషయాలేమో పౌల్ దగ్గర నేర్చుకున్నాడు. ఈ విధంగా మనం కూడా నేర్చుకోవాలి, అంతే కదా. నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి, అది పౌలు బోధించాడు. వాళ్ళ తల్లిదండ్రులు బోధించినప్పుడు తిమోతికి రూఢిపరచబడి రూఢిగా విశ్వసించాడు. ఏదో పై పైన కాదు, రూఢిగా దేవుని వాక్యం, మనిషి వాక్యం కాదు దేవుని వాక్యమే అని రూఢిగా విశ్వసించాడంట తిమోతి. రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని, అది ఎవరి వల్ల నేర్చుకున్నావో ఇంపార్టెంట్, అది ఎవరు బోధించారు అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎన్ఏ హుమెనైను అలెగ్జాండర్ దగ్గర కాదు తిమోతి నేర్చుకుంది. తిమోతి ఎక్కడ నేర్చుకున్నాడంటే పౌల్ దగ్గర, నమ్మకమైన సువార్తికుడు అపోస్తలుడు, లోయి దగ్గర, తర్వాత యునికే దగ్గర. వాళ్ళు మంచి భక్తులైనటువంటి స్త్రీలు, లేఖనాలు వాళ్ళు తెలియజేశారు, అవే నేర్చుకున్నాడు ఆయన. అందుకని ఎవరి దగ్గర నేర్చుకున్నాం కూడా ఇంపార్టెంట్ కదా. అంటే వాక్యలో నేర్చుకుని వాక్య విషయాలు చెప్పాడు, బయట విషయాలు చెప్పాడని తెలుసుకోడానికి. నేర్చుకుని తెలుస్తుంది ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలుకడగా ఉండము. అది నేర్చుకోవటమే కాదు, ఫస్ట్ వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, అంతేకాదు వాటిలో నిలిచి ఉండాలి, వాటిని వెంబడించాలి. అప్పుడు ప్రతిఫలం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. విని విశ్వసించి గ్రహించి అర్థం చేసి లోబడితే ప్రతిఫలం ఉంటుంది. విని అర్థం చేసుకుని గ్రహించి లోబడకపోతే ప్రతిఫలం ఉండదు. చూసారా సహోదరులారా, తర్వాత చూడండి, నిలుకడగా ఉండము, స్థిరంగా ఉండు, నిలకడగా ఉండు, కొనసాగిస్తూ ఉండు అని చెప్తున్నాడు. తర్వాత 16 వచనం చూడండి, దేవుని వాక్యం యొక్క గొప్పతనం చెప్పాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనం ఏంటి అని ఇక్కడ అడిగినట్లయితే, దేవుని వాక్యం ఇచ్చే ప్రయోజనం ఏంటి ఇక్కడ చెప్పాడు పౌలు గారు. దేవుని వాక్యం నాకు ఏం ప్రయోజనం ఇస్తుందండి? సహజంగా మనుషులు ఏదైనా పని చేయటానికి ఎప్పుడు వాళ్ళు ఇష్టపడతారంటే వాళ్ళకి ఏదన్నా ప్రయోజనం చేకూరితే అప్పుడు చేయటానికి ఇష్టపడతారు. అట్లానే ఇక్కడ పౌలు ఏమంటాడంటే, తిమోతి నువ్వు వాక్యాన్ని బాగా ధ్యానించి, ఎందుకంటే వాక్యం నీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అన్నాడు. చూసారా, ప్రయోజనకరమైనది, వాక్యాన్ని నీకు తీసుకు ప్రయోజనం తీసుకొస్తుంది. సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము 6 ప్రయోజనాలను తీసుకొస్తుందని పౌలు చెప్పాడు. ఇక్కడ తిమోతి నువ్వు వాక్యాన్ని కనుక బాగా ధ్యానించి నేర్చుకుంటే 6 ప్రయోజనాలు నీ జీవితంలో తీసుకొస్తుంది. ఏంటి ఆ 6 ప్రయోజనాలు? 1, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు. అది దైవజనుణ్ణి సన్నద్ధుడుగా చేస్తుంది వాక్యము. అంటే యుద్ధానికి ఎట్లాగైతే సిద్ధపడతామో అట్లానే
ఆత్మ సంబంధం యుద్ధానికి నిన్ను పూర్తిగా సిద్ధపరుస్తుంది వాక్యము. ఆత్మ సంబంధం యుద్ధంలో గెలిచే విధంగా నిన్ను సిద్ధపరుస్తుంది వాక్యము. శోధనలు ఎలా జయించాలో నీకు నేర్పిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో జయించే వారికి నిన్ను సిద్ధపరుస్తుంది. చూడండి, సన్నద్ధుడై అంటే అర్థం అది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు నిన్ను ఎట్లా రెడీ చేస్తాంటే పూర్తిగా రెడీ చేస్తుంది వాక్యము. వాక్యం అర్థంలాగా ఉంటుందని యాకోబు చెప్పాడు 1వ అధ్యాయంలో. అర్థం ఎట్లయితే మనల్ని పూర్తిగా, మనం పెళ్లికి వెళ్తున్నాము అర్థం ముందు రెడీ అవుతున్నాం అనుకోండి, ఎట్లాగైతే మనం పెళ్లికి వెళ్లే ముందు మనల్ని ఎట్లయితే పూర్తిగా సిద్ధపాటు చేస్తో అర్థం, అట్లనే దేవుని యొక్క వాక్యం మనల్ని పూర్తిగా సిద్ధపరుస్తుంది, 100% సిద్ధపరుస్తుంది. వేరేది అక్కర్లేదు, కల్పనా కథలు అక్కర్లేదు, ముసలమ్మ ముచ్చట్లు అక్కర్లేదు, భిన్నమైన బోధ అక్కర్లేదు, వంశావళ్ళు అక్కర్లేదు, కల్పనా కథలు అక్కర్లేదు, దేవుని వాక్యం సరిపోద్ది అని చెప్తున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు. అది దేనికి సిద్ధపాటు చేస్తుంది? ప్రతి సత్కార్యమునకు మంచి పనులు చేయడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఈ చెడ్డ లోకంలో మంచి పనులు చేయడానికి సిద్ధపరుస్తుంది నిన్ను వాక్యము. నువ్వు వాక్యాన్ని ధ్యానించి నేర్చుకుని అర్థం చేసుకుని గ్రహిస్తే నిన్ను ఒక మంచి పనివానిగా తయారు చేస్తుంది. లోకంలో వెలుగ్గా, లోకానికి ఉప్పుగా, ఇతరులకు మాదిరిగా ఉండే ఒక శ్రేష్టమైన, రుచికరమైన, వింతైన, ఆశ్చర్యకరమైన వ్యక్తిగా నిన్ను ఈ లోకంలో నిలబెట్టింది వాక్యము. యుద్ధానికి రెడీ చేస్తుంది, ప్రతి మంచి పని చేయటం నిన్ను సిద్ధం చేస్తుంది. వాక్యానికి అంత శక్తి ఉంది, వాక్యం అర్థంలాగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. అదండి మొదటి ప్రయోజనం. మొదటి ప్రయోజనం ఏంటి? దైవజనుణ్ణి ప్రతి సత్కార్యానికి పూర్తిగా సిద్ధపాటు చేస్తుంది. ఒకటి, వాక్యం పూర్తిగా సిద్ధపాటు చేస్తుంది కాబట్టి ఇంకొక బోధ అక్కర్లేదు. ఒకటి. రెండవది ఏంటి? దేవుని వాక్యం ఏం చేస్తుందంట? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. నీకు ఉపదేశం చేస్తుంది. ఉపదేశం అంటే అర్థం ఏంటంటే, అయ్యా బాబు ఇట్లా నడుచుకో, ఇది మంచి ప్రవర్తన, ఇట్లా నడుచుకోవాలి, ఇది చెడ్డ ప్రవర్తన, ఇది ఇట్లా చేయి, ఇది మంచిది, నీకు ప్రయోజనం ఉంది అని ఇట్లా నీకు ఏమి చేస్తే మంచో నేర్పిస్తుంది. ఉపదేశం చేస్తుంది, మంచి బోధని, బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తుంది, ఉపదేశం చేస్తుంది. రెండు. మూడవది, ఖండించుటకును. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఖండిస్తుంది. మనం చదువుతూ ఉంటే మనలో ఉన్న లోపాలను ఖండిస్తుంది, నువ్వు బోధిస్తూ ఉంటే వినేవాళ్ళలో ఉన్న లోపాలను ఖండిస్తుంది. అంత శక్తి ఉంది దేవుని యొక్క వాక్యానికి. కొన్నిసార్లు వాక్యం విన్నోళ్ళు ఏమంటారంటే, నా గురించే చెప్పాడేంది ఈరోజు దైవజనుడు అంటారు. యాక్చువల్గా ఈ దైవజనుడు ఆమె గురించి, అతని గురించి చెప్పలా, వాక్యం అట్లా పనిచేస్తుంది. అట్లా ఉంటుంది వాక్యానికి శక్తి. అంటే వాక్యం ఏం చేస్తుందంటే ఖండించగలదు. మూడు. నాలుగోది, తప్పుదిద్దుటకును. అది సహోదరులారా, నాలుగోది వాక్యం చేసే గొప్పతనం ఏంటంటే, నీలో తప్పు ఎత్తి చూపించడమే కాదు, ఆ తప్పును ఎలా దిద్దుకోవాలో చూపిస్తుంది. నువ్వు పాపి అని తెలియజేస్తే, నువ్వు క్రీస్తు రక్తం బాప్తిసమును కడుక్కుంటే పరిశుద్ధం అవుతావని కూడా నీకు తెలియజేస్తుంది వాక్యానికి ఉన్న గొప్పతనము. మనిషి ఏం చేస్తాడంటే, మనిషికి ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే తప్పును తొందరగా ఎత్తి చూపిస్తాడు, కానీ ఎలా దిద్దుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్పడు. తప్పును మటుకు ఎత్తి చూపించడానికి ఇష్టపడతా ఉంటాడు, ఎలా దిద్దుకోవాలో చెప్పడు. కానీ దేవుని వాక్యం అట్లా కాదు. తప్పు చెప్పిద్ది, తప్పు దిద్దుకునే విధానం. నాలుగు, తప్పు దిద్దుటకును. ఐదు, నీతి అందు శిక్ష చేయుటకును. నీతి న్యాయాల్లో నీకు శిక్షణ ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, తర్ఫీజ్ ఇస్తుంది. ఒక మంచి నీతిమంతునిగా, నీతి న్యాయాలు చేసేవానిగా నీకు శిక్షణ ఇస్తుంది, నీకు ట్రైనింగ్ ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. క్రమశిక్షణ, నీతి న్యాయాల్లో క్రమశిక్షణ చేస్తుంది నీకు. మిలిటరీ ట్రైనింగ్ ఎట్లా ఉంటే ఒక మంచి సైనికుడు తయారవుతాడు, వాక్యంలో నేర్చుకుంటూ ఉంటే నువ్వు ఒక మంచి సైనికుడిగా తయారవుతావు, మంచి నీతిమంతుడిగా తయారవుతావు, దేవుని కుమారుడుగా, క్రీస్తు యొక్క శిష్యుడుగా తయారవుతావు. నీతి అందు శిక్షణ చేస్తుంది, చేయటం ప్రయోజనకరమైనది. ఐదు. ఐదు ఏంటంటే, నీతి అందు శిక్షణ ఇస్తుంది, నీతిలో తరిచిది ఒక మంచి నీతిమంతుడిగా ఉండడానికి ఇస్తుంది. ఆరో ప్రయోజనం ఏంటంటే, 14:15 రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు పరిశుద్ధ లేఖనములు. రక్షణార్థమైన జ్ఞానము, రక్షణ పొందుటకు నేనేం చేయాలి, రక్షణ పొందిన నేనేం చేయాలి, రక్షణలో ఎదగాలి, నా రక్షణ ఎలా కాపాడుకోవాలి, శోధనలు ఎలాగుండాలి,
పాపములో ఎలా ఉండాలి, పాపుల మధ్య ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ఆరు ప్రయోజనాలు దేవుని వాక్యం ఇస్తుంది అని ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేశాడు. సహోదరి సహోదరులారా, అంతేకాదు దేవుని వాక్యం యొక్క గొప్పతనం చెప్పాడు. దేవుని వాక్యం ఎట్లా వచ్చిందంట చూడండి, ఎట్లా వచ్చిందో, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. సహోదరి సహోదరులారా, దైవావేశము, దేవుని ఆవేశం వలన, దేవుడు ఊదుట వలన, దేవుని ప్రేరణ వలన ప్రతి అక్షరం రాయబడింది, ప్రతి పదం రాయబడింది. దేవుడు ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం దేవుడిచ్చాడు. దేవుడు ఆత్మ నేర్పు మాటలు, దేవుని యొక్క ఆవేశం వలన బైబిల్ కలిగింది. దేవుని యొక్క వాక్యము వ్రాయబడిన ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది. దేవుని యొద్ద నుంచి వచ్చింది, దేవుని యొక్క వాక్యం దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుని ప్రేరణ చేత, దేవుడు పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయించారు. అందుకని బైబిల్ని 40 మంది రాశారు. బైబిల్ని వారెవరు? వారు లేఖకులు మాత్రమే, వారు రాసిన వాళ్ళు మాత్రమే. మరి గ్రంథకర్త ఎవరు? లేఖకులేమో, అపోస్తులు, ప్రవక్తలు. గ్రంథకర్త ఎవరు అంటే దేవుడు. దేవుని యొద్ద నుంచి వచ్చింది బైబిలు. నీ చేతుల్లో, నా చేతుల్లో ఉన్నది దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఈ మధ్య ఒక దేశంలో అంతరిక్షంలో ఉన్న ఉల్కలు కింద పడితే ఆ రాళ్ళు అమ్ముకుంటే 100,000,000 ఇస్తున్నారంట. 100,000,000 పెట్టుకుంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ఆ ఉల్కలు, ఆ చిన్న రాళ్ళని వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ రాళ్ళలో ఏముంది, అంతరిక్షంలో ఏముంది, ఎటువంటి పదార్థాలు ఉన్నాయని రీసెర్చ్ చేయడానికి. ఆ అంతరిక్షంలో పడిన రాళ్ళు ఏ గ్రామంలో అయితే పడ్డాయో వాళ్ళంతా లక్షాధికారులు అయిపోతున్నారు అవి అమ్ముకొని. అంతరిక్షంలో పడిన ధూళి, దుమ్ము ధూళితో కూడిన రాళ్ళు అవి. మరి వాటికే అంత విలువ ఉంటే సాక్షాత్తు పరలోకంలో సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంతుడును, అద్వితీయునకు సర్వాధికారి, సమీపింపరాని తేజస్సులో తన మాత్రమే వసిస్తూ ఏ మానవుడు ఎప్పుడు నువ్వు చూడలేడు, చూడనేరడు, చూడలేదు, అటువంటి దేవుడు యుగయుగములు మహిమ ఘనత కలిగిన ఆ దేవుని ఎదురు నుంచి గ్రంథం వచ్చినప్పుడు అది ఎంత విలువైంది. సహోదరి సహోదరులారా, దేవుడు మానవులకు అనేకమైన శ్రేష్టమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన, బలమైన, విలువైన దీవెనలు ఇస్తున్నాడు. వస్తువులు, పదార్థాలు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అంతేకాదు, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక విలువైనటువంటి ఇదేంటంటే తన వాక్యాన్ని ఇచ్చాడు, గ్రంథాన్ని ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు. అందుకని బైబిల్ మనం బాగుగా చదవాలి. కీర్తన 1వ అధ్యాయం ఇందాక చెప్పాను కదా, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దానిని. అదే విషయాన్ని పౌలు తిమోతికి చెప్తున్నాడు. నువ్వు వాక్యాన్ని ఎంత బాగా ధ్యానిస్తే, అనుసరిస్తే అంత గొప్పగా నువ్వు వెలుగుతూ ఉంటావు అని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం ఎట్లా కలిగిందంటే దైవావేశములు కలిగిన ప్రతి లేఖనము వ్రాయబడింది. లేఖనం అంటే వ్రాయబడింది అనటం. ప్రతి లేఖనం, వ్రాయబడిన ప్రతి అక్షరం, వ్రాయబడిన ప్రతి పదం, వ్రాయబడిన ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం దేవుని చేత వ్రాయబడింది. వాళ్ళు రాశారు అంతే, లేఖకులు అంతే. వాళ్ళు వాళ్ళని ప్రేరేపించింది మూలము దేవుడు. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ దేవుని మూలముగా పలికారు, వాటిని రాశారు. అందుకని సహోదరులారా, బైబిల్ని దేవుడిచ్చిన గ్రంథం అని తెలిస్తే నీవు ఆలోచన విధానం మారాలి. బైబిల్ చదివేటప్పుడు దేవుని చిత్తం ఏంటో నేర్చడానికి చదవాలి, రక్షణార్థమైన జ్ఞానం ఇవ్వటానికి చదవాలి, కలగటానికి చదవాలి. అది దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం. అందుకని బైబిల్ చాలా గొప్పది. మనం చదివిన పుస్తకాల్లోకెల్లా బైబిల్ చాలా ఉన్నతమైంది. ఎందుకంటే దేవుని ప్రేరణ వల్ల కలిగిన ఏకైక పుస్తకం కాబట్టి అందుకని అది ప్రాముఖ్యమైంది. అంతేకాదు బైబిల్ ఎందుకు ప్రాముఖ్యం అంటే అనేక ప్రయోజనాలను తీసుకొచ్చేది కాబట్టి బైబిల్ ప్రయోజనకరమైంది. 6 ప్రయోజనాలు మీ నా జీవితాల్లో తీసుకొస్తుంది. అందుకని బైబిల్ మనం చదువుతూ ఉండాలి. 6 ప్రయోజనాలు మనం పొందవచ్చు. అంతేకాదు రక్షణార్థమైన జ్ఞానము, మన ఆత్మని నిత్యరక్షణకు నడిపించుకునేటువంటి జ్ఞానాన్ని గ్రంథం మనకిస్తుంది కాబట్టి చదవాలి. బైబిల్ చేసినంత మేలు ఈ లోకంలో ఉన్న ఏ పుస్తకము చేయదు. ఏ పుస్తకం అంత గొప్ప మేలుని నా జీవితంలో తీసుకురాదు. అందుకని బైబిల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనము. దేవుని కృతజ్ఞత తెలియజేయాలి దేవుడిచ్చిన గ్రంథాన్ని బట్టి. అంతేకాదు బైబిల్ని ఎవరైతే మనకు నేర్పిస్తున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాదు మనం కూడా దేవుని యొక్క వాక్యం కాబట్టి ఎప్పుడు చదువుతూ నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉండవలసినటువంటి వారమై ఉన్నాము అని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను సహోదరులారా. ఆ తర్వాత అదండి, అది ఇంతటితో
మరి యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి కంఠస్థ వచనాలు నోట్ చేసుకోండి. మూడో అధ్యాయం కంఠస్థ వచనాలు, మూడో అధ్యాయం 12 వచనం కంఠస్థ వచనం, మూడో అధ్యాయం 12 వచనం కంఠస్థ వచనం, తర్వాత మూడో అధ్యాయం 14-17 వచనాలు కూడా కంఠస్థ వచనాలు, మూడో అధ్యాయము 14-17 వచనాలు కూడా కంఠస్థ వచనము. మరి విషయాలు మన యొక్క విశ్వాస యాత్రకు సువార్త పనికి దీవెనకరంగా ఉంటాయని రాబోయే రోజుల్లో ఇంకొక పాఠం నేర్చుకుందాం. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.